మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు క్రీస్తు ఘనమైన చరిత్ర ఈ రాత్రి జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనలాంటి శరీరంతో పరలోకము నుండి ఈ భూలోకానికి రావడం జరిగింది ఆయన ఏంటో ఆయన ఎంత గొప్పవాడో ఆయన చరిత్ర ఎంత గొప్పదో ఆయన ఎంతటి ఘనుడో ఈ సమాజానికి సరిగా తెలియదు యేసుక్రీస్తు వారు అనగానే ఈ లోకంలో ఉన్న వారికి కొంతమందికి చాలా చిన్న చూపు ఆయనది ఏముందండి ఏదో చిన్న గ్రామంలో పుట్టినవాడు ఒక బీద కుటుంబంలో ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించినవాడు ఆయనకంటూ ఈ భూమి మీద ఏముంది నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడైన నాకు తలవాల్చుకోవటానికి స్థలము లేదని ఆయన చెప్పాడు కదా ఆయన చరిత్ర అంత గొప్ప చరిత్ర ఏముంది ఆయన చరిత్ర ఆయన యొక్క యోసేపు మరియమ్మలకు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడే కదా ఆయన గురించి చెప్పుకోవడానికి ఏముంది అని సమాజంలో ఎందరో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తును చాలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే తెలియక యేసుక్రీస్తు వారు ఎవరో ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎంతటి మహనీయుడో అది వారికి తెలియకపోవడం వలన ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు నిజంగా ఆయన గురించి తెలిస్తే అలా మాట్లాడడానికి వీలు లేదు మరి లోకానికి క్రీస్తు గొప్పతనం తెలియాలంటే ఎవరు చెప్పాలి దేవుని పిల్లలుగా మనమే చెప్పాలి దేవుడు ఈ లోకంలో నుండి మనలను ఎందుకు ప్రత్యేకించుకున్నాడో తెలుసా ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఆ దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు ఎంత గొప్పవాడో ఆయన కుమారుడుగా యేసుక్రీస్తు ఎంతటి ఘనుడో మనమే చెప్పాలి చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకెంతో అవసరం వాక్య జ్ఞానం కలిగిన వాడే దేవుని గురించి గొప్పగా చెప్పగలడు ఈరోజు క్రీస్తుని గురించి ఏ ప్రశ్న అడిగినా చక్కగా మనం అందరం సమాధానం చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇది మన బాధ్యత ఇది మన కర్తవ్యం చాలామందికి లోకంలో ఉన్న వారికి క్రీస్తుని గురించి బొత్తిగా తెలియదు తెలియని వారికి తెలియచేయవలసినటువంటి అవసరత మనకుంది పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు యేసుక్రీస్తుని గురించి బాగా నేర్చుకొని ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఏమన్నాడో తెలుసా యేసుక్రీస్తు ఎంత ఘనుడో ఆయన ఎంతటి మహనీయుడో తెలిస్తే ఆ మొదటి శతాబ్దంలో యూదులు అసలు ఆయన శిలువ వేసేవారు కూడా కాదు అని వ్రాయబడింది ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7-8 వచనాలను మీరు జాగ్రత్తగా చూడగలిగితే పౌలు గారు మాట్లాడుతున్నాడు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనమే చెప్పాలని దేవుడు మన కొరకు ముందుగానే ఈ జ్ఞానాన్ని సిద్ధపరిచాడట మన మహిమ నిమిత్తం అంటే ఎవరైతే ఆ దేవుని గూర్చి గొప్పగా చెప్తారో
వారికి మహిమ రావాలి. కనుక మహిమ నిమిత్తమే ఇది దాచబడింది అంటున్నాడు. తర్వాత మాటల్లో చూస్తే అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ జ్ఞానమట లోకాధికారులలో ఎవరికి తెలియదట. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు అసలు సిలువ వేసేవారు కూడా కాదన్నాడండి. ఈ జ్ఞానం మొదటి శతాబ్దంలో ఉన్న యూదులకు యూదా మత పెద్దలకు తెలిస్తే అసలు యేసుక్రీస్తును అంత దారుణంగా హింసించేవాళ్ళు కాదు, ఆయనను ఘోరంగా సిలువ వేసి చంపేవాళ్ళు కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. కనుక తెలియని వారికి తెలియజెప్పాలి మనమే ఆయన ఎంత ఘనుడో చెప్పాలి, ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి. ప్రియులారా, ఎవరికి లేని చరిత్ర యేసుక్రీస్తుకుందండి. ఈ ప్రపంచంలో ఆదాము మొదలుకొని నేటి వరకు కోట్ల మంది ప్రజలు పుట్టుకొచ్చారు. ఎవరికీ లేని గొప్ప చరిత్ర ఒక్క యేసుక్రీస్తు వారికి ఈ ప్రపంచంలో ఉంది. ఆయన ఎంతో ఘనుడు, ఆయన ఎంతో గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని దేవుడు ఘనమైన సంఘము అన్నాడు. ఆ సంఘం పేరు చెప్పగలరా? బెరయా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం అది. బెరయా పట్టణములో ఉన్నవారట తెసలోనిక పట్టణములో ఉన్న వారి కంటే ఘనులు అని వ్రాయబడింది. ఎందుకో తెలుసా? వారు ప్రతిరోజు దేవుని లేఖనములను పరిశోధించారట. దేవుని వాక్యాన్ని చెప్పగానే అంగీకరిస్తారు. చెప్పే బోధకులు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంతటి వారైనా, బైబిలులో వాళ్ళు చెప్పేది అలా ఉందా లేదానని ప్రతిదినము లేఖనములను పరిశీలిస్తూ వచ్చారట. వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళని ఏమన్నాడో తెలుసా దేవుడు? ఘనులు, ఘనమైన సంఘం. ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పరిశీలిస్తేనే వాళ్ళు ఘనులట. వాక్యాన్ని పరిశీలించిన వాళ్ళే ఘనులైతే అసలు వాక్యమై ఉన్న క్రీస్తు ఎంత ఘనుడు? ఇప్పుడు ఆలోచించండి, వాక్యాన్ని ప్రతిరోజు పరిశీలించినందుకే వాళ్ళు ఘనులుగా చెప్పబడితే వాళ్ళు ఏ వాక్యమైతే పరిశీలిస్తున్నారో ఆ వాక్యమే యేసుక్రీస్తు. బైబిల్లో అదే ఉంది కదండి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క వాక్యాన్ని పరిశీలించిన వారే ఘనులుగా ఎంచబడితే వాక్యమయ్యన్న యేసు ఎంత ఘనుడు, ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు చరిత్ర పెద్ద గొప్ప చరిత్ర ఏం కాదులేండి, ఆయన పుట్టి 2000 సంవత్సరాలే కదా, ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారు ఈ ప్రపంచంలో. ఒక సోక్రటీస్ పుట్టాడు, ఒక బుద్ధుడు పుట్టాడు యేసుక్రీస్తు కంటే. మరి వాళ్ళకంటే ఈయన అంత ఘనుడా, అంతటి గొప్పవాడా? ఆయనకంటే ఎంతోమంది ముందు పుట్టారు కదా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా రావడం జరిగింది. కానీ ఆయన ఈ లోకంలో ప్రవేశించకముందే మరొక చోట ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకములో ఆత్మరూపిగా ఉన్న ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని రక్షించటం కోసం, పాపులను రక్షించటం కోసం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న బోధకులు యేసుక్రీస్తు వారు పుట్టి 2000 సంవత్సరాలైంది, ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అవుతుందని లోకానికి చెప్పడం వలన లోకానికి అసలు విషయం అర్థం కాలేదు. లోకం అంతా ఏమనుకుంటుంది? ఈరోజు బోధకులు చెబుతున్నట్టుగా ఆయన పుట్టి 2000 అయింది, 2000 సంవత్సరాలకు ముందు ఎంతోమంది ప్రజలు ఉన్నారు,
2000 సంవత్సరాలకు ముందు ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎంతో మంది గొప్పవాళ్ళు పుట్టారు. ఎందరో పుట్టిన తర్వాత కదా యేసుక్రీస్తు వారు పుట్టిందని తేలిక చేసి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుని గురించి. నిజంగా ఆయన గొప్పతనాన్ని మనమే చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు. అంతకుముందు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు? సృష్టి కంటే ముందు ఉన్నాడు. ఆయన సృష్టి కంటే ముందు ఉన్నాడండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. మరి వీళ్ళు చెబుతున్న పేర్లు వాళ్ళందరూ కూడా క్రీస్తు కంటే తర్వాత వాళ్ళేనండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే యేసుక్రీస్తు అందరికంటే అన్నిటికంటే ముందున్నవాడు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. కొలసీలకు రాసిన పత్రిక 1:15-17 వచనాలను జాగ్రత్తగా చూడండి. ప్రభు ఎంత గొప్పవాడో ఆయన ఎంత ఘనుడో మనకు అర్థమవుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1:15 నుండి ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను. ఆయన ఎవరండి? ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా? ఇక్కడ చివరి మాటలు మనం చూస్తే ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. అన్నింటికంటే కాదు, అందరికంటే కూడా. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ముందున్నవాడు ఆయన. ఈ సృష్టిలోకి వచ్చిన వారందరికంటే ముందున్నవాడు ఆయన. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ ఆయన ఆయన అనే ఆ ప్రస్తావన చూడండి ఎన్నిసార్లు వచ్చింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసారా? ఈ కళ్ళకు కనిపించే ఈ సృష్టి అంతా కూడా, మన కళ్ళకు కనబడుతున్న ఈ సృష్టి, ఈ సృష్టి అంతా కూడా, సృష్టిలో ఉన్న యావత్తు ఏమండి? ఆయన తరువాత కలిగింది. ఇంకా చెప్పాలంటే ఆయనను బట్టి కలిగింది, ఆయన ద్వారా కలిగింది. ఎంత గొప్పవాడండి. అంటే సృష్టిని కలిగించడంలో ఆయన ఉన్నాడా? ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంతేకాదు, ఈ సృష్టిలో కనబడుతున్న వాటన్నిటినీ కలిగించిన వాడు ఆయనే. ఈ ప్రకృతికి ఆయన ఎవరో కాదు, ప్రధాన శిల్పి అని వ్రాయబడింది. శిల్పి అంటే ఒక రూపాన్ని చెక్కేవాడు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనే చేశాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, వాటి యందు మనము నడుచుకున్న వలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు చేశారట మనల్ని? ఆయన చేశారట. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు మానవులను కలిగించేటప్పుడు ఆయన ప్రయోగించిన మాట ఏంటో తెలుసా? మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే మానవులంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క పోలికలలో వారి స్వరూపమందు చేయబడిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఒకటే అర్థం కావాలి. యేసుక్రీస్తు అందరికంటే ముందున్నవాడు, అన్నింటికంటే ముందున్నవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ ప్రపంచంలో మీరు ఎవరి పేరైనా చెప్పండి, ఆయన తర్వాత వాళ్ళే వాళ్ళందరూ కూడా. అంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఆయనకున్నటువంటి ఘనత ఏంటి?
ఏమండి ఆయన ఘనమైన చరిత్ర ఇది. అంత చరిత్ర ఆయనకుందా? ఆయన చరిత్ర ఘనమైనదా అంటే అవునండి. ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప చరిత్ర యేసుక్రీస్తు వారి సొంతం. ఎందుకంటే ఆయనలా బ్రతికిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. అంత గొప్పగా బ్రతికి చూపించాడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు హెబ్రీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఆయన అంటున్నాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి అంటున్నాడండి. ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? ఈ హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు గొప్పతనాన్ని చెప్పాడండి. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములను చూడండి, ప్రతి అధ్యాయములో యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప చరిత్రను, ఆయన ఘనతను చెప్పుకుంటూ వచ్చాడండి. ఆలోచించండి, ఆయన ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఈయన ఎంత ఘనుడో చూడుడి, ఈయన ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతను కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును ఇచ్చెను. చూసారా, ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. ఇతడెంత ఘనుడో చూడుడి. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైన అబ్రహాం. నిజంగానండి, ఇశ్రాయేలీయులు అందరూ అభిమానించేది ఎవరిని? అబ్రహాము గారు. యూదులంతా ఎవరి సంతానం అని చెప్పుకుంటారో తెలుసు? మేము అబ్రహాము సంతానం అంటారు. అలాంటి వారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇతడు ఎంత ఘనుడో మీరు చూడండి. మూల పురుషుడైన మీ అందరికీ తండ్రిగా ఉన్న అబ్రహాము తాను కొల్లగొన్న సొమ్మంతటిలో దశమ భాగాన్ని ఇతనికి అందించాడు. ఆయనే ఈయనకి దశమ భాగాన్ని ఇచ్చాడు అంటే నిజంగా ఆయన ఎంత ఘనుడో ఒక్కసారి ఆలోచించండి అని క్రీస్తు ఘన చరిత్రను ఆనాటి హెబ్రీయులకు తెలియజేస్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని చెబుతూ 26వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. అదే అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ఎందులో ఘనుడో ఒకసారి చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, అమ్మా నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే. ఎంత గొప్పవాడండి ఆయన! ఆ మాటలు చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని ఆయన ఘన చరిత్రను చెబుతున్నాడండి. 4వ వచనంలోనేమో ఇతడు ఎంత ఘనుడో చూడుని అని చెప్పి ఆయన గురించి అలా మాట్లాడుతూ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చెబుతూ 26వ వచనంలో అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడును. ఏం చెప్పాడండి అక్కడ? పవిత్రుడును. యేసుక్రీస్తు ఎవరట? ఆయన ఎవరండి? పవిత్రుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు, ఆయన లాంటి పవిత్రుడు, అంత గొప్పగా బ్రతికిన వాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు వారి లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. పవిత్రుడును, నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే. ఆయన గొప్పతనాన్ని చెప్పాలంటే ఆయన గొప్పతనం ఎంతో తెలుసా? ఆకాశ మండలము కంటే ఎంతో మిక్కిలి హెచ్చైన వాడు, అంత గొప్పవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూసారా, ఈ ప్రపంచంలో ఆయన గురించి చెప్పాలంటేనే ఇలా మాట్లాడాలి. ఈ ప్రపంచంలో మరెవరు గురించి చెప్పాలన్నా రివర్స్లో రావాలి మనం. ఏమని చెప్పాలి? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవారి గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవులను గ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. అందరూ ఎవరట? అందరూ ఏం చేశారు? పాపము చేసిన వారే. ఏ భేదమును లేదు అంటే స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ భేదము లేదు. ఏమండి? కుల భేదం లేదు, మత భేదం లేదు, వర్గ భేదం లేదు, జాతి భేదం లేదు, ఏ భేదము లేదు, ప్రాంత భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వారే. మరి పాపం చేయకుండా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో పౌలు గారు మరొక చోట నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకవాడు ఎవడునూ లేడని చెప్పాడండి. ఈ ప్రపంచంలో నీతిగా బ్రతికిన వారు, నీతిమంతులుగా బ్రతికిన వారు లేరా అంటే లేరనే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కానీ ఒక్క యేసుక్రీస్తుని గురించి అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఎవరాయన? యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచంలో ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే ఏమని మాట్లాడాలి? అపవిత్రుడును, దోషియు, కల్మషుడును, పాపులలో చేరి అదొక ప్రత్యేకత కలిగిన వాడని చెప్పాలి. కానీ క్రీస్తుని గురించి అయితే ఎంత గొప్పగా చెప్పాడండి. ఆయన ఎంత పరిశుద్ధుడుగా బ్రతికాడు, ఆయన లాంటి చరిత్ర ప్రపంచంలో ఎవరికి ఉంది చెప్పండి? ఎవరి జీవితంలోకి తొంగి చూసినా ఎన్నో లోపాలు కనిపిస్తాయి, కానీ యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను మనం చదివితే ఒక్క లోపం కూడా ఆయనలో కనిపించదు. అంత గొప్ప మహనీయుడు, మచ్చలేని మహానుభావుడు ఆయన. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి ఒక సవాలు విసిరాడండి. యోహాను సువార్త 8:46 చూడండి. ఒక్కసారి యోహాను సువార్త 8:46. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడండి ఆయన. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆనాడు సవాలు విసిరాడు. నిజంగా ఈ ప్రశ్న ఎవరైనా సమాజానికి వేయగలరా? ఈ ప్రపంచంలో పుట్టిన ఎవరైనా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడగగలిగిన వారు ప్రపంచ చరిత్రలో ఎవరైనా కనబడతారంటే ఎవరు లేరండి. భూములు బ్రతికే వారిలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ఒకవేళ మనం మన ప్రాంతం కాని చోటుకు వెళ్ళి ఏమంటే మనమంటే ఏంటో తెలియని వారి మధ్యకు వెళ్ళి ఈ ప్రశ్న అడగొచ్చేమో, కానీ ఈ ప్రశ్న ఆయన ఎవరి మధ్య అన్నాడో తెలుసా, వేశాడో తెలుసా? ఈ ప్రశ్నను వేసింది ఎవరి మధ్య? తాను ఎక్కడ పుట్టి పెరుగుతున్నాడో, ఎక్కడ బ్రతుకుతున్నాడో వాళ్ళ మధ్యనే ఈ సవాలు విసిరాడండి. ఇప్పుడు మనం ఉన్నామండి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి నడుబొడ్లో నిలబడి నాలుగు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరంటే అందరూ తెల్లమొగేసుకొని చూస్తారు. ఎందుకు? అసలు నువ్వెవరు ఆయన ఇదే వాళ్ళకి తెలిస్తే కదా. నీవెవరో, నీవు ఏ ప్రాంతానికి చెందినవాడో వాళ్ళకు తెలియదు కనుక అందరూ విచిత్రంగా నీ వైపు చూస్తారు. ఈ ప్రశ్న మనం ఎక్కడ వేయాలో తెలుసా? మనం ఎక్కడ పుట్టి పెరుగుతున్నాము, ఎక్కడ బ్రతుకుతున్నాము, మనమంటే ఎవరికి తెలుసు వాళ్ళ మధ్యన మనం ఈ ప్రశ్న వేయాలండి. కానీ ఎవరు వేయగలరు? ఒకవేళ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే మన గురించి తెలిసిన వాళ్ళు 20-30 మంది చేతులు లేపుతారు. నువ్వేంటో నేను చెప్తా కూర్చోమని. నిజమండి, యేసుక్రీస్తు వారు స్వజనుల మధ్య ఈ సవాలు విసిరారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనలో మచ్చ చూపించగలిగిన వాడు లేడండి. చిన్న పొరపాటు చూపించగలిగిన వాడు లేడు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో సాతాను కుట్ర వలన, సాతాను ప్రేరణ వలన కొంతమంది ఈయన నేరం చేశాడని ముందుకొచ్చారు. ఎవరు ముందు చెప్పారు? పిలాతు గారి ముందు. ఆ పిలాతు గారు క్రీస్తు జీవిత చరిత్రనంతా చదివి, ఆయన మామూలుడు కదండి, రోమా ప్రభుత్వపు గవర్నర్, వీళ్ళు వేసే నిందలు నిజాలా కాదని పరిశీలించిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా?
మరణమునకు తగిన ఏ దోషము ఈయనలో నాకు కనిపించుటలేదు. ఈయన నీతిపరుడు, ఇతరులో ఏ దోషము లేదు అన్నాడండి. ఆ సమయంలోనే పిలాతు గారి భార్య వచ్చి ఆమెను తెలుసా, ఆ నీతిమంతుని జోలికి మనం వెళ్ళకూడదయ్యా అని చెప్పింది. యేసుక్రీస్తు వారు ఎవరు? పాపము లేనివాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? నీతిమంతుడు. పిలాతు గారి భార్య ఏమంటుంది? ఆయన నీతిమంతుడు. మరి సమాజంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. సమాజంలో పాపము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. యేసుక్రీస్తు వారు ఎంతటి పరిశుద్ధుడండి. ఆయనతో పాటు అపోస్తలు తిరిగారు కదా, వాళ్ళు ఆయన గురించి ఏం చెప్పారో సమాజానికి ఒక్కసారి మీరు బైబిల్లో చూడాలి. ఎందుకంటే మన గురించి ఎవరైనా చెప్పాలి అంటే మనతో తిరిగిన వాళ్ళు, మనతో ఉండేవాళ్లే చెప్పాలి. అది సరైన సాక్ష్యం. పేతురు గారు యేసుక్రీస్తుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని ఒకసారి మీరు బైబిల్లో చూడండి. పేతురు మొదటి పత్రిక 2:21-22 చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21-22 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను. సమాజానికి ఏముంచాడట? మాదిరి ఉంచిపోయాడట. ఆయన పాపము చెయ్యలేదు. చూసారండి, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చాలండి, ఆయన ఏ పాపము చెయ్యలేదు. అక్కడున్న మాట ఏంటి? ఆయన పాపము చెయ్యలేదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసుక్రీస్తుతో ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తును చూసిన ఆయన, యేసుక్రీస్తును తాకినవాడు. అంతే కదండి, అపోస్తలులు అంటారు మేము ఏది చూసామో, ఏది కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో దాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాము అన్నారండి. నిజంగా యేసుక్రీస్తుని గురించి ఎవరికి బాగా తెలుసు అంటే ఆయన ప్రక్కన తిరిగిన అపోస్తలులు, శిష్యులండి. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యూదులకు ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు. ఆనాటి సమాజానికి చెబుతున్న మాటలు ఏంటంటే ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. మన నోట నుంచి వచ్చే మాటల్లో ఎన్ని ఏమండి ఎన్ని తప్పులు ఉంటాయి, ఎంత కపటంతో మాట్లాడతాం మనం. కానీ ఆయన నోట కపటము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయనలో పాపమే లేదు. అందుకే తన పరిశుద్ధ రక్తం ఈరోజు మన పాపాలను కడుగుతుంది. ప్రియులారా, పౌలు గారు అంటాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఎందుకు ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తుందంటే పాపము లేని రక్తం, కల్మషము లేని రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా బ్రతికిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఆయన చరిత్ర ఘనమైన చరిత్ర. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా ఎంచబడిన వారు ఎవరున్నారా అని కొంతమంది మేధావులు వెలికి తీశారట. కొంతమందిని మంచి చరిత్ర ఉన్నవాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, చక్కగా బ్రతికిన వాళ్ళ గురించి ఆలోచించి 100 మందిని బయటికి తెచ్చారు. అందులో 100 మందిని ఫిల్టర్ చేసి 10 మందిని మళ్ళా బయటికి తీసుకొచ్చారు. 10 మందిని ఫిల్టర్ చేస్తే మొట్టమొదటి స్థానం ఎవరికి వచ్చిందో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి వచ్చింది ప్రథమ స్థానం. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే మొదటి స్థానంలో ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఆయన నమ్మగలిగారు. ఈరోజు క్రైస్తవ్యం అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో క్రైస్తవ్యం విస్తరిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎందుకో తెలుసా? క్రీస్తు చరిత్ర చాలా గొప్ప చరిత్ర, ఆయన ఘనమైన చరిత్ర. అందుకే ప్రపంచంలో ఎందరో
ఆయన నమ్మగలిగారు. ఈరోజు ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు, ఆయన జీవితం అంత గొప్పది. ఈ సమాజం కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, ఈ లోకంలో పరిశుద్ధుడిగా బ్రతికినవాడు, అంతటి గరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సొలొమోను గారు ఒక మాట చెప్పారు సామెతల గ్రంథం. ఈ ప్రపంచం ఎవరిని గనులుగా ఎంచుతుందో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 19:11. సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఎంత గొప్ప సంగతి చెప్పాడండి. దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి సొలొమోను గారు చెప్తున్నారండి. ఆ ప్రారంభం నుంచి మళ్ళీ చదువునాను, ఎంత బాగుందో. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట ఏమిటండి, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట, ఈ ప్రపంచంలో మనిషి చేసిన పాపాన్ని హృదయపూర్వకంగా క్షమించిన ఘనుడు ఎవరో కాదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తప్పులు క్షమించటంలో ఆయనను మించిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. భారమైన సిలువ మురాను ఆయన మీద మోపి హేళన చేస్తుంటే, ఆయనను ఇబ్బంది పెడుతుంటే, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే, ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, ఎవరిని భయంకరంగా ఆ సిలువ మురాను మీద పడుకోబెట్టి చేతులకు మేకులు కాళ్లకు మేకులు కొడుతూ అవహేళన చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నాడండి. తప్పులు క్షమించటం ఒక వ్యక్తికి ఘనతనిస్తుందట. యేసుక్రీస్తులా క్షమించిన వాడి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా, ఎవరైనా ఉన్నారా ఆలోచించండి. తప్పులు క్షమించటం వలన అతను ఏమవుతాడట, గనుడుగా ఎంచబడతాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ పాప ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన వారు ఎందరూ ఆయన దగ్గరికి తీసుకురాబడ్డారు, అవునా. ఆయన ఏం చేశాడు తెలుసా, క్షమించి క్షమాభిక్ష పెట్టి పంపించాడండి. యోహాను సువార్త 8:00. యోహాను గారు రాసిన సువార్త 8:03 నుండి చదవండి ప్రియులారా. 3 అక్కడ ఒక మంచి సందర్భాన్ని యోహాను గారు రాస్తున్నారు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను ఆయన మధ్యన నిలవబెట్టి, ఆయన ఎదుట ప్రజల మధ్యన నిలబెట్టి ఏమంటున్నారండి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాలురువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేం చెబుతావు ఈమె విషయంలో అని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు అడిగారట. ఎవరండి వీళ్ళు, శాస్త్రులు పరిసయ్యులు. ఎప్పుడు యేసుక్రీస్తులో లోపం కనుగొనాలి, ఆయనలో ఏదో తప్పు పట్టుకోవాలని వెతికేవాళ్ళండి వీళ్ళు. ఒకరోజు తప్పు చేసిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. వారి మధ్యన నిలవబెట్టి యేసుక్రీస్తుని అడుగుతున్నారు, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం, సాక్ష్యం మేమే, బలే కాపు కాశారండి, 8 నుంచి వెంటాడుతున్నారు ఆమె, మొత్తానికి ఆమె వెళ్ళి తప్పు చేయటం చూశారు, మొత్తానికైతే ఆమెను పట్టుకొని వచ్చారు. వ్యభిచారం చేయటం అంటే మరి పురుషుడు ఉండాలి కదండి, మరి ఆ పురుషుడు వాళ్ళకి సంబంధించినోడో లేకపోతే ఏదైనా లంచం ఇచ్చి తప్పించుకుపోయాడో మనకు తెలియదు. కానీ వాడిని వదిలేసారు, ఈమెను పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చి ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం, పట్టుకున్నాం, మేమే సాక్ష్యం. మరి ఎవరైనా వ్యభిచారం చేస్తే దానికి సరైన సాక్ష్యం ఉంటే ఏం చేయమని ధర్మశాస్త్రం చెప్తుంది, రాళ్ళు రువి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా,
నువ్వేం చెప్తావు చెప్పు, నీ తీర్పు ఏంటో ఒకసారి చెప్పని వాళ్ళు అడుగుతున్నారండి. ఆయనేమో నేల మీద ఏమో వ్రాయిచూ ఉన్నారట, వాళ్ళేమో పట్టు విడవకు అడుగుతున్నారు. ఏంటి చెప్పవేంటి, నీ తీర్పు ఏంటి, నువ్వేం చెప్తావు, శిక్షించమంటావా వదిలేయమంటావా? వదిలేయమంటే వాళ్ళేమంటారు తెలుసా, అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకివి నీవు, ధర్మశాస్త్రాన్ని నీవు పాటించడం లేదని తప్పు మోపాలనుకున్నారు. చూసారండి, ఆయనలో తప్పులు పట్టుకోవడానికి వెతుకుతూ వచ్చిన వాళ్ళు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అప్పుడు ఆయన తల ఎత్తి చూశాడట వాళ్ళ వైపు, పట్టు విడవ కడుగుతుంటే వారు ఆయనను పట్టు వదల కడుగుతుండగా ప్రభు తల ఎత్తి చూసి ఒకటే మాట అన్నాడు, మంచిదేనయ్యా మీరు అంటున్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడితే దానికి సరైన సాక్ష్యం ఉంటే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది, మంచిదే. అయితే మీలో ఎవరికైతే పాపం లేదో, పాపము లేనివాడు ఎవడో ముందుకొచ్చి మొట్టమొదట ఆమె మీద రాయివేయండి అని అన్నాడండి. భలే తీర్పు తీర్చాడండి ఆయన. మీలో పాపము లేనివాడు, రైటే, ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టాలి. ఎవరు కొట్టాలి? తప్పు చేయని వాళ్ళు కొట్టాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపొచ్చు. ఎవరు కొట్టాలి, ఎవరు చంపాలి అంటే పాపం లేనివాడు, పాపం చేయనివాడు. మీలో ఎవరిలో పాపం లేదో ముందుకు రండి, వేయండి రాళ్ళు వేయండి అని అన్నాడండి. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు మొత్తం ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారట. గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు భుజాలు తడుముకున్నారంట, నువ్వు దొంగవే నేను దొంగనే. వాళ్ళందరూ ఒకళ్ళు ఏం చెప్పుకున్నారు, నీలో ఉంది తప్పు నాలో ఉంది, పొరపాటుని ఇప్పుడు నాలో తప్పు లేదని కనుక ఆయన ముందుకు వెళితే ఒక స్క్రీన్ లాంటిది ఏర్పాటు చేసి తెర మీద మనం చేసిన పాపాలన్నీ చూపిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు మనకు దేవుడికే తెలుసు ఆ తప్పులు, మనం చేసిన పొరపాట్లు. ఈ రోజు కనుక తప్పు చేయలేని ఆయన ముందుకు పోతే అందరికీ చూపిస్తాడు మన తప్పులు. కాబట్టి తెలివిగా తప్పించకపోతే బెటర్ కదా, తెలివిగా తప్పించుకొని పోతే చాలా మంచిది కదా మనకి అనుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అక్కడ నుండి ఒకరి వెంట ఒకడు వెళ్ళిపోయాడట. యేసుక్రీస్తు వారు ఒక్కడే మిగిలాడండి. అప్పుడు ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండగా యేసు తల ఎత్తి చూసి, అమ్మా నిన్ను శిక్షించాలని వచ్చారే, వారు ఎక్కడున్నారు, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు నన్ను ఎవరు శిక్షించలేదు, అందుకు యేసు నేను కూడా నిన్ను శిక్షించను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీవు వెళ్ళి ఇక పాపం చేయొద్దమ్మా, క్షమాభిక్ష పెట్టాడండి. మనం ఏం చూసాం సామెతల గ్రంథంలో, తప్పులు క్షమించుట అతనికి ఘనతనిచ్చును. యేసుక్రీస్తులా క్షమించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, ఎవరు లేరు. ఆయనను ఇబ్బంది పెడుతున్నా క్షమించారండి ఆయన, ఆయనని హింసిస్తున్నప్పుడు ఆయన క్షమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, నిజంగా తప్పులు క్షమించిన వాడు ఘనుడైతే మరి తప్పులు క్షమించిన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ఎంత ఘనుడో. ఒక సమరయ స్త్రీ, అవునా, ఎంతమంది భర్తలు ఉన్నారట, ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అలాంటి ఆమెను కూడా ఏం చేశాడు ఆయన? క్షమించాడు. అలాగే ఒక పాపాపురాలైన స్త్రీని తీసుకొచ్చారు ఆయన ముందుకు, ఆమెను కూడా ఆయన క్షమించాడు. ఎందరినో క్షమించాడు, ఎందరినో క్షమించాడండి. ఈరోజు మనలను కూడా క్షమిస్తున్నాడు ఆయన. ఆయన ఎంతటి ఘనుడు, ఆయన ఎంత గొప్పవాడు. లోకానికి తెలియని క్రీస్తు ఘన చరిత్ర. ఆయనలా పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆయనలా తప్పు చేసిన వారిని క్షమించిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి, ప్రపంచ చరిత్రలో మనం చూస్తేనండి, గొప్పవాళ్ళుగా పేరు పొందిన వాళ్ళు కూడా ఎవరైనా హింసించగానే వాళ్ళ ప్రతాపం చూపించిన సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు అలా కాదండి.
ఆయనను ఇబ్బంది పెడుతుంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉంటుందో ఆయన అలాగే నోరు తెరవలేదంటే ఆయన ఎంత గొప్ప మహనీయుడండి. నోరు తెరవలేదండి, దూషింపబడి బదులు దూషించలేదండి. మనం ఎవరైనా దూషిస్తే, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరిని పది మాటలు అంటాం మనం. ఒక్క మాట అంటే పది మాటలు అంతేనా? కానీ ఆయన ఎన్ని మాటలైనా పడ్డాడండి, క్షమించి వదిలేశాడు వాళ్ళందరినీ. సిలువలో ప్రాణం పోయే ముందు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అన్నాడు. ఎందులో గొప్పవాడు యేసుక్రీస్తు? పరిశుద్ధతలో గొప్పవాడు, పాపములు క్షమించుటలో కూడా ఆయన గొప్పవాడు. ఆయనకు సాటి అయిన వాడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట చెప్తాను, ఆయన లాంటి జ్ఞానవంతుడు కూడా ప్రపంచంలో లేడు. ఆయన ఎంత జ్ఞానవంతుడు తెలుసా? కొలసీ పత్రిక 2:3 పౌలు గారు కొలసీ పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, కొలసీ 2:3 మనం చూడగలిగితే, బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు, బైబిల్ గ్రంథంలో మనకి జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి కనబడతాడు, ఆయనే సొలొమోను గారు. ఆ సొలొమోను గారి కంటే కూడా యేసుక్రీస్తు వారు ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఆయన అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన జ్ఞానము కలిగిన వాడు. అసలు ఆయన పేరేంటో తెలుసా? యేసుక్రీస్తుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ నామములలో ఒక నామం ఏంటో తెలుసా? జ్ఞానం. జ్ఞానం. ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. వచ్చి ఏం చేశారు తెలుసా? ఈ జ్ఞాని ముందు ఆ జ్ఞానులు సాష్టాంగ పడ్డారండి. ఎంత గొప్ప చరిత్ర అయింది. ఒకసారి మీరు మత్తయి సువార్త 2 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 2:10 నుండి మీరు చూడగలిగితే, తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టారన్న విషయాన్ని తెలుసుకొని తూర్పు దేశాల్లో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతానికి వచ్చి ఏం చేశారు ఆయన్ని? వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారట. ఎవరండి వీళ్ళు సాగిలపడిన వాళ్ళు? తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు. ఆయన ముందుకు వచ్చి సాష్టాంగ పడ్డారట. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము ఆయనకు కానుకలుగా అర్పించిరి. తరువాత చాలండి. ప్రియమైన దేవుని వారలారా, తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులు ఈయన ముందుకు వచ్చి సాగిలపడ్డారంటే వాళ్ళకంటే ఈయన ఎంతో గొప్ప జ్ఞానం. జ్ఞానం కలిగిన వాడు, మహాజ్ఞాని. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. 12 యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఆయన వయసు ఎంతో తెలుసా? 12 యెరూషలేము దేవాలయములో బోధకుల మధ్య కూర్చున్నాడట. వాళ్ళను ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటే వాళ్లకు మతిపోయిందంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ప్రజ్ఞకు ఆయన ప్రత్యుత్తరములకు వారు విస్మయముందిరి అని వ్రాయబడింది. ఆశ్చర్యపోయారు. అంత జ్ఞానవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లాంటి జ్ఞాని ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? వెతికినా దొరకడు. అంత గొప్ప చరిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర. మరొక మాట చెప్తానండి, ఆయన ఎందులో గనుడంటే ఆయనలా అసలు ఈ ప్రపంచంలో తగ్గించుకున్నవాడు ఎవరు ఉండరండి, ఎవరు లేరు. తగ్గించుకోవడంలో గనుడు ఒక మనిషి గొప్పవాడు ఎప్పుడైతాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నప్పుడు. అవునా? సమాజంలో హెచ్చించుకునేవాళ్ళు ఉంటారు, నేనంతటి వాణ్ణి అని హెచ్చించుకునేవాళ్ళు చాలామంది ఉంటారు.
కానీ యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఈ ప్రపంచ చరిత్రను చూడండి, యేసుక్రీస్తులా తగ్గించుకున్నవాడు అసలు చరిత్రలో ఎక్కడా కనిపించడు, ఎక్కడా కనిపించడు. ప్రియమైన దేవుని వారలారు, ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుండి మీరు చూడగలిగితే, ఆయన ఆయన ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని ఎలా పుట్టాడటండి? మనుషుల పోలికగా పుట్టాడటండి. పరలోకంలో దేవునితో సమానముగా ఉన్న ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడట. ఏ స్వరూపం అండి ఆయనది? ఏ స్వరూపం? దాసుని స్వరూపం. ఏ స్వరూపం? పరలోకంలో ఆయన స్థితి ఏంటి? దేవునితో సమానమైన వాడు. దేవునితో సమానుడు. అంతటి సమానుడు ఎంత తగ్గించుకున్నాడు తెలుసు? దాసుని స్వరూపం, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత మరియు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఆకారములో దేవుడైన ఆయన, దేవుడుగా ఉన్న ఆయన మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, ఇక్కడ అండర్లైన్ చేయండి, తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడమ్మా యేసుక్రీస్తు వారు? తగ్గించుకున్నాడు. ఒక గొప్ప స్థితిలో ఉన్న ఆయన తన్ను తాను తగ్గించుకున్నారట. ఈ ప్రపంచంలో ఆయనలా తగ్గించుకోగలిగిన వాడు ఎవరు లేరండి. నేను ఒక మాట మీకు చెప్తాను, ఈ ప్రపంచంలో ఎవరైనా కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు కదా. ఒక చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, చక్కగా ఉద్యోగం చేసి ప్రమోషన్ల మీద ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటారు ఎవరైనా. అంచెలంచెలుగా ఎదగాలనుకుంటారా, లేకపోతే పై స్థాయిలోని కిందికి రావాలనుకుంటారా? ఈ ప్రపంచంలో ఎవరైనా కింద స్థాయి నుండి పై స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకుంటారు. కానీ ఒక్క యేసుక్రీస్తు వారే ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఒక ఏమండి సామాన్యమైన వ్యక్తిగా, అందులో కూడా ఒక దాసుడుగా ఈ లోకంలో బ్రతికాడండి. ఒక దాసుడుగా, ఒక పరిచారకుడుగా. బైబిల్లో ఒక సందర్భం ఉంది, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తులందరినీ కూడా కూర్చోబెట్టాడట. నాన్న మీరు ఆ కుర్చీలో కూర్చోండి, నేను వరుసగా ఆ 12 అపోస్తులను కూర్చోబెట్టి నడుముకు తువాల కట్టుకొని పాత్రలో నీళ్లు తీసుకొని ప్రతి ఒక్కరి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు కడుగుతున్నాడట. ఆయన పేతురుకు మతిపోయిందండి, ఏంటి ప్రభువా నీవు మా పాదాలు కడుగుతావా? అపోస్తుల్లో చాలామంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారండి. ప్రపంచాన్ని కలుగజేసిన మహనీయుడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, అంత గొప్పవాడు ఈ లోకానికి వచ్చి ఆ చేపలు పట్టే జాలర్లు పాదాలు పట్టుకోవడం ఏంటండి? ఇంతగా ఎవరైనా తగ్గించుకుంటారా? ఇంతగా తగ్గించుకుంటారు ఎవరైనా? ఆయనను చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళ పాదాలు కడుగుతుంటే పేతురు గారు ఏమన్నారు? వద్దు ప్రభు, నువ్వు ఇలా చేయొద్దు అంటుంటే ఆయన అన్నాడు, నిన్ను కడగకపోతే నీకు పరలోక భాగ్యం దక్కదయ్యా అన్నాడు. నిన్ను కడగటం వలన, నీ పాదాలు కడగటం వలన నీకు మేలు జరుగుతుందని చెబితే అప్పుడు ఏమన్నాడు తెలిసే పేతురు? అలాగైతే నన్ను నిలువెల్లా కడుగు ప్రభు అన్నాడండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని కడుగుతున్నాయని ఈరోజు ఎవరైనా కాళ్ళు పట్టుకుంటారా? అవసరం అయితే కాలుతూ తంతారంతే. ఎంత తగ్గించుకున్నాడండి ఆయన. బైబిల్లో అక్కడ రాయబడిన మాట చూడండి, అందుచేత అని చూడండి ఫిలిప్పీ పత్రికలో. అందుచేత అంటే తన్ను తాను అంతగా తగ్గించుకున్నందుచేత. అందుచేత అన్న దగ్గర నుంచి చదవాలి, అందుచేతను వదిలేశాడండి ఆయన. ఆయన అంతే వదిలేతాడు మధ్యలో. అందుచేతను అంతే ఉంటుంది మరి, చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని,
భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని లోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఏంటండి ఈ రోజు అన్ని నామాల కంటే ఆయన నామం ఎక్కడ ఉందట? పైన ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ప్రపంచంలో ఇలాంటి వాడిని ఎవరైనా చూపించగలరా? అన్ని నామాల కంటే ఏ నామమైనా యేసుక్రీస్తు క్రిందన్న నామమే. ఇక్కడ వ్రాయబడిన మాట మీరు చూస్తే అన్ని నామములకు పైనామము ఆయనది. అంటే అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినవాడు ఆయన. ఎందుకో తెలుసా? అంతగా తగ్గించుకున్నాడు కనుక. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన ఉంది కదండి. ఎంత తగ్గించుకున్నాడో అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి ఈరోజు ఆయన. ప్రియమైన దేవుని వారిలారు, మనం మాత్రం తగ్గించుకోం. మనం తగ్గించుకుంటాం, అస్సలు తగ్గం. తగ్గేదే లేదు. మా తాతలు ముత్తాతలు ఎలాంటి వాళ్ళు అనుకున్నావు? చాలా గొప్ప వంశంలో పుట్టా నేను, తగ్గించుకొని అంటుంటాం. భలే వంశంలో నేను యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్ప మహనీయుడు, ఎంత తగ్గించుకున్నాడండి ఆయన, ఎంత తగ్గించుకున్నాడు. అందుకే ఈరోజు అన్ని నామముల కంటే ఆయన నామం ఎలాంటి నామం అంట? పైనామం. ఎంత తగ్గించుకున్నాడు. ఈ లోకంలో ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ పొరలు పెట్టారో తెలుసా? అసలు ఆ స్థితిని మనం ఆలోచిస్తేనే ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎక్కడ పొరలు పెట్టారన్నది బైబిల్లో? పశువుల పొట్టెలో పరుండ పెట్టారట. పశువుల పాక కాదమ్మా, పశువుల పాక కాదు, పశువుల తొట్టెలో. అవునా? ఆయన తీసుకెళ్ళారట. ఆయన ఎక్కడ పుట్టారో స్థలం చెప్పబడలేదు, కానీ పొత్తి గుడ్డలతో ఆయనను చుట్టి ఏం చేశారో చూడండి ఒకసారి. లూకాసు వార్త 2:6 6 లూకాసు వార్త 2:6 వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని, ఎక్కడ కన్నదో ఆ స్థలం చెప్పబడలేదని, కని ఆ కన్న బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టి సత్రానికి వచ్చారట. పొత్తి గుడ్డలతో చుట్టి ఆయన పట్టుకొని ఎక్కడికి వచ్చారు? సత్రములోనికి వచ్చారు. ఎవరు స్థలం ఇవ్వలేదా? ఇవ్వలేదండి. ఎవరు ఇంటికి వెళ్ళినా అక్కడ స్థలం దొరకలేదండి. ఎవరు స్థలం ఇవ్వలేదు. అందుకే ఒక పాట పాడుతుంటాం కదండి, అవని అంత ఆయనదే అయినా ఆయనకి స్థలం ఏది? ఈ సృష్టి మొత్తం ఆయనదే, కానీ ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ చిన్నారి శిశువుగా ఉన్న ఆయనను పొరుండు పెట్టడానికి ఒక్కళ్ళకు కూడా మనసు రాలేదండి, స్థలం ఇవ్వలేదట. చూసారా? ఈరోజు మనందరికీ స్థలం ఇచ్చినవాడు ఆయన, కానీ ఆయనకు స్థలం ఇవ్వలేదట అండి. అప్పుడు సత్రానికి తీసుకొచ్చారు. ఆ సత్రములో కూడా ఎక్కడ స్థలం లేదు. ఎందుకంటే జనాభా సంఖ్యలో వాళ్ళ పేరు నమోదు చేసుకోవటానికి ఎన్నో ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. సత్రము నిండా చేరిపోయారు. ఆ సత్రములో కూడా స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరండు పెట్టిరి. ఎక్కడ పొరండు పెట్టారు? పశువుల తొట్టెలో, పశువుల తొట్టిలో. పశువులకు మేత వేస్తారు కదండి, ఆ తొట్టిలో ఆయన పొరలు పెట్టారట. అక్కడ కనలేదండి మరియమ్మ గారు. చాలామంది తెలియక తప్పుగా మాట్లాడతారు, కానీ అలా బైబిల్లో లేదు. పశువుల తొట్టెలో పరుండు పెట్టారు. మరి మనం పుట్టినప్పుడు ఎక్కడ పొరలు పెట్టారు చెప్పండి? మీ అమ్మ నాన్న అడగండి, అమ్మా నేను పుట్టగానే నన్ను ఎక్కడ పొరలు పెట్టారంటే హాస్పిటల్లో బెడ్ ఉందిగా నాన్న, బెడ్ మీద పడుకో పెట్టాను. మళ్ళీ అలా మనం పుట్టేమో లేదు వెంటనే మాకు మంచి ఊయల. ఈ మధ్యకాలంలోనండి పుట్టకముందే ఊయల, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అడ్వాన్స్గా. ఆయన ఎక్కడ తీసుకొని పెట్టారు చూడండి. ఆ స్థితిని మీరు గమనిస్తేనండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎలాంటి స్థితిలో ఈ లోకానికి వచ్చాడో, ఆయన పరిస్థితి ఏంటో, ఆయన బ్రతికిన విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యమైన కుటుంబాన్ని ఎంచుకున్నాడండి ఆయన. నీకు ఇలాంటి స్థితి భూమి మీద ఉంటుందని చెప్పినా తెలిసినా ఆయన అంగీకరించాడు ఆ స్థితిని.
అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇంకొక మాట చదివించి నేను ముగిస్తాను. ఈ భూమి మీద ఆయన చరిత్ర ఎంత గొప్పదో ఒక్క మాట మీరు చూడండి. దానియేలు గ్రంథం 2:44 నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 2:44 ప్రియమైన దేవుని పిల్లలారా చదవండి. ఆ రాజుల కాలములో ఏముందండి అక్కడ? ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము అది పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములను అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ ఆ రాజ్యం మాత్రం యుగ యుగములు నిలుచును. యుగ యుగాలు నిలిచే ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపించారట. ఎవరికుందండి ఈ చరిత్ర? ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ప్రపంచాన్ని ఏలిన రాజులు మనకు చక్రవర్తులు కనిపిస్తారు. ఎంతకాలం పరిపాలించారు వాళ్ళు? వాళ్ళు స్థాపించిన రాజ్యాలన్నీ కూడా ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని స్థాపించారు ఈ లోకంలో తన రక్తాన్ని ఇచ్చి. ఏమిచ్చి? బైబిల్లో రాయబడిన మాట, నీ రక్తం ఇచ్చి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎంత గొప్ప రాజ్యమో తెలుసు ఆయన స్థాపించింది? ఏమండి, నిరంతరము యుగయుగాలు నిలిచిపోయే ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపించాడండి. ఒక నెబుకద్నెజర్ బబులోను చక్రవర్తి కొంతకాలమే ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యం అంతరించిపోయింది. తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం వచ్చింది, కనుమరుగైపోయింది. గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, కొంతకాలానికి అది కనుమరుగైపోయింది. రోమా సామ్రాజ్యం కొంతకాలమే, కానీ క్రీస్తు రక్తం ద్వారా స్థాపించిన రాజ్యముందు చూసారా? ఆ రాజ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, దానికి అసలు నాశనమే లేదు. ఆ రాజ్యాన్ని స్థాపించింది ఎవరో తెలుసా? నాశనము లేని అంతము లేని సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరో తెలుసా? బైబిల్లో ఉన్నమాట, రాజులకే రాజండి ఆయన. ఈ ప్రపంచంలో రాజులని చెప్పుకునే వారికి రాజు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? రాజులను చేశాడు కదా, మనకు కూడా ఆయన రాజే. రాజులకే రాజు, ఎంత గొప్ప చరిత్ర ఆయనది. ఇలాంటి వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎన్ని మంచి సంగతులు చెప్పానండి. పరిశుద్ధతలో ఆయనను మించిన వాడు లేడు, క్షమించటములో ఆయన కంటే గొప్పవాడు లేడు, జ్ఞానములో ఆయనంత గనుడు ఈ ప్రపంచంలో పొట్ట లేదు, పొట్ట బోరు కూడా. ఆ తర్వాత ఆయనలా తగ్గించుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన లాంటి సామ్రాజ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు స్థాపించలేదు. అంత ఘన చరిత్ర యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర. ఈరోజు అంత ఘనుడైన ఆయనను మనం నమ్ముకున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు లాంటి జీవితం ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేదు. ఆయన లాంటి చరిత్ర ఎవరికి లేదు, ఆయన లాంటి సాక్ష్యం ఎవరికి లేదు. ఎంతమందిని ఆయన ముందు తీసుకొచ్చి పెట్టినా ఎవరు ఆయనకు సాటి రారు. అంత గొప్ప చరిత్ర యేసుక్రీస్తు వారి చరిత్ర. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.